నువ్వు చెప్పలే, ఏ వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొన్నా, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళా చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9 ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మనం? మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా మనం? ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు, మంచినీళ్ళు ఇయ్యకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా మనం? ఓట్లల్లో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు, రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు, మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇయ్యాలనుకున్నాం, కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే, కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లక్కె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఇక్కడ లక్కె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేటందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు వీళ్ళు. అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పరు, అంతే ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక్కడ మేము సెక్రటరేట్ లో లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలే ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటరేట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా, లంకె బిందెలు ఆడుంటే మెదక్ కిల్ల పొన్ననో లేకపోతే గట్లా ఏదైనా బూత్ బంగ్లాలో బాడుబడ్డ బంగ్లాలలో రాత్రిపూట తగ్గుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది, నిజంగా 4000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2500 అక్కజల్లకి ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటాడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అని, ఇస్తా అన్నావు కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పట్లోగా అవుతుంది? మార్చి 17 తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది, 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యొద్దని వాళ్ళని ఆపుతురు అయింది నిన్ను. రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండలే, వద్దు వద్ద నిండా నిన్న వాళ్ళు ఆగబడుతురా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే పట్టే ఈ. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళకు గ్లోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశ పెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం, అదే ప్రజలు తప్పకుండా ఇవాళ కేసీఆర్ అన్నమాట మీద నిలబడ్డారు. ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చింది, కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, ఖజానాలో పైసలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ఆ రోజు కూడా రైతు బంద్ వేయాల్సి వస్తే కేసీఆర్ వేసిండా లేదా?
కరోనా వచ్చిన కష్టకాలములో ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు, బిల్లులు ఆపిండు, రైతులకు మాత్రం పంటకు సకాలంలో రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి వీళ్ళకెందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా, నీకెవరు ముఖ్యము అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విస్తృతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం, మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌజ్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా, వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా, వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. హరీష్ రావు గారు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి.